హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ రేపే కృష్ణాష్టమి పండుగ ఆ పండుగ రోజు ఆ కన్నయ్యకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అటుకుల పాయసం నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి తయారీ విధానం ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు కొన్ని ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం అదే నేతిలో ఒక్క కప్పు అటుకులు మరి లావు అటుకులు కాకుండా మరి పేపర్ లాగా ఉండే అటుకులు కాకుండా మీడియంగా ఉంటాయి అటుకులు ఆ అటుకులు ఒక కప్పు శుభ్రం చేసి తీసుకోవాలి అటుకులు వేసి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ఫ్రై ప్యాన్ పెట్టుకొని మనము ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాం కాబట్టి మూడు కప్పులు పాలు తీసుకుంటున్నాను ఒక కప్పు అటుకులకి మూడు కప్పులు పాలు కరెక్ట్గా సరిపోతుంది పాలు వేసుకున్న తర్వాత అందులో ఒక్క స్పూను యాలకుల పొడి యాలకుల పొడి కూడా వేసుకున్న తరువాత లో ఫ్లేమ్లోనే ఈ పాలు బాగా మరగాలి చూడండి ఇలా మరిగేటప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి అటుకులు ఉంది కదా ఆ అటుకులను ఇందులో వేసుకోవడమే అటుకులు మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక్కసారి ఇలా ఉడికిన తర్వాత మొత్తం కలిపి లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి అప్పుడే అటుకులు బాగా ఉడుకుతాయి ఐదారు నిమిషాలు అయిన తర్వాత అటుకులు అనేది బాగా ఉడికి ఉంటుంది చూడండి ఇలా ఉడికినప్పుడు మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు పంచదార వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు పంచదార వేస్తున్నాను పంచదార వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఒక్క నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఇది కొంచెం పాలు పాలుగా ఉన్నప్పుడే ఆపుకోవాలి మరీ దగ్గర పడినప్పుడు స్టవ్ ఆపేస్తే మరీ చల్లబడిన తర్వాత చిక్కగా అయిపోతుంది ఇలా తయారు చేసినటువంటి అటుకుల పాయసాన్ని రేపు కృష్ణాష్టమి రోజున కృష్ణయ్యకి ఈ నైవేద్యాన్ని సమర్పించండి ఆయన చల్లని చూపు మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రేపు కృష్ణాష్టమి పండుగను అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ